ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై రెండవ సోమవారము మొదటి పట్టణము సొలోమోను గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు లోకము నేలు రాజులారా మీరు న్యాయమును పాటింపుడు మీ హృదయాలను ప్రభువు మీద లగ్నము చేసుకొనుడు చిత్తశుద్ధితో ఆయన కొరకు గాలింపుడు తనను పరీక్షకు గురిచేయని వారికి తనను శంకింపని వారికి ఆయన దర్శనమిచ్చును దురాలోచన కలవారికి దేవుడు దొరకడు దేవుడిని పరీక్షించుటకు సాహసించు వారిని ఆయన శక్తి పిచ్చివారినిగా చేయును జ్ఞానము కపటాత్ముని వరింపదు అది పాపి హృదయమున వసింపదు ఉపదేశమునొస పవిత్రాత్మ కపటమును అంగీకరింపదు అది మూర్ఖత్వమును సహింపదు అన్యాయమును మెచ్చుకోదు జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము కానీ అది దేవుని నిందించు వారిని సహింపదు దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును అతని హృదయాలోచనలను పరీక్షించును అతని పలుకులను వినును దేవుని ఆత్మ ప్రపంచమందంతటిని ఆవరించియున్నది అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరుచుచున్నది నరుడు పలుకు ప్రతి పలుకు ఆ ఆత్మకు తెలియను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము ఈనాటి సువిశేషము పునీత లూకా లూకాగారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు యేసు తన శిష్యులకు ఉపదేశించుచు ఆటంకములు రాక తప్పవు కాని అందుకు కారుకుడైన వానికి అనర్ధము ఈ చిన్నవారిలో ఎవనికైనా ఆటంకము కలిగించుట కంటే అట్టివాడు మెడకు తిరుగుటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు జాగరూకులు కండు నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపు అతడు పశ్చాత్తాపడిన ఎడల అతనిని క్షమింపు అతడు దినమునకు ఏడు పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి ఏడుమార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపు అని కోరిరి మీకు ఆవగించంత విశ్వాసమున్నచూ ఈ కంబలి చెట్టును వ్రేళ్లతో పెళ్లగిల్లి సముద్రమున పడుము అని ఆజ్ఞాపించినా అది అట్లే జరుగును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక